మరో కథ. హలో హలో. నేను సావిత్రిని, సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే అండి. గురువుగారికి నమస్కారాలు. కుటుంబంలో పిల్లలతో కలహాలు రాకుండా ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలండి? ఈ ఏం పాపం చేస్తే ఇట్లాంటి పరిస్థితి వస్తుంది? కలియుగంలో అటువంటి వాటికి ఒక సులభోపాయం చెప్పారు భాగవతంలో ఆరో స్కంధంలో నారాయణ కవచము. పూర్వం దేవేంద్రుడు వృత్రాసురుడు మింగేస్తే ఆయన కడుపులోకి వెళ్ళిపోయి ఈ నారాయణ కవచం చదివి బయటికి వచ్చాడు. చిత్రకేతుడు అనే రాజు ఈ కవచ ప్రభావంతో విద్యాధరుడయ్యాడు. ఈ కవచ ప్రభావంతో కుటుంబాల్లో ఉన్న కలహాలు తొలగిపోతాయి, మనిషి మనస్సు దృఢంగా ఉంటుంది, చిన్న చిన్న వాటికి పీక్కోవడం దుఃఖం పొందడం చేయకుండా ఉంటాడు. కొంతమంది చిన్ని చిన్ని వాటికి బాధపడిపోతారు, అంటే అదేదో పెద్ద తిట్టుల్లో బాధపడతారు. కలియుగంలో ఎందుకో తెలియదు కానీ ఒత్తిడి ఎక్కువైపోయింది మనందరికీ. ఈ ఒత్తిడి వల్ల ఏమైపోతుందన్నమాట, చిన్న మాట పడడం, ఉద్యోగంలో బాధ, బయటికెడితే బాధ, రైలు ఎక్కుతూ ఉంటే బాధ. రైలు ఆగ్గానే పక్కవాడు తోపు తోసేసి ఎక్కేస్తాడు, పక్కవాడు బాబోయ్ తొయ్యి కంటే నన్ను అన్నావా అంటాడు. ఇలా ఒకటి కదలండి అన్ని రకాల బాధలు. ఈ భయంకరమైనటువంటి ఒత్తిడి వల్ల అశాంతి ఎక్కువైపోతుంది, దానివల్ల ఏమవుతుంది, కుటుంబ కలహం కూడా వస్తుంది. ఇప్పుడు మీకు చికాకే, అవతల వాడికి చికాకే. ఈ మధ్యన భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకు చచ్చిపోతున్నారు. ఎందుకు చచ్చిపోతున్నారంటే కారణం ఉండదు. కాఫీ అడిగితే నేనే కాఫీ ఇవ్వాలా అందిట ఆవిడ, ఫోన్లో నువ్వు ఇవ్వద్దులే అన్నాడు ఆయన. ఇవ్వద్దంటావే అంటే ఎవరు ఇస్తున్నారు అండం. ఇమ్మంటే ఒక బాధ, ఇవ్వద్దంటే ఒక బాధ, ఇంకేం చెబుతామండి బాబు. ఏమన్నా అంటే బ్యాగ్ వేసుకుని నేను వెళ్ళిపోతాను, వెయ్యాగ ఉంటుంది వెళ్ళాం కోపగించి. ఈ విధంగా చీటి వాటికి భార్యాభర్తలు కొట్టుకు చచ్చిపోతూ ఉంటే వీళ్ళ మధ్యలో అశాంతి పోయి ప్రశాంతంగా ఉండడానికి, కలిసి ఉండడానికి ఒక అపూర్వమైన మార్గం కుటుంబంలో ఉన్న కలహాలను తొలగించి కుటుంబ సభ్యులందరి మధ్యలో ఐకమత్యం నిలిపేటటువంటి గొప్ప అద్భుతమైన వరం ఏమిటది? నారాయణ కవచం. వద్దిపర్తి పద్మాకర్ నారాయణ కవచం అంటే యూట్యూబ్లో కనపడుతుంది. ఆ నారాయణ కవచం వీలున్నప్పుడు వినండి, ముఖ్యంగా పగలు సాయంత్రం కూడా వినండి. కుటుంబ వృద్ధి, ధనధాన్య వృద్ధి, శాంత్యభివృద్ధి, ఐకమత్యం ఇవన్నీ కలుగుతాయి.